జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ఆయన రాజకీయ విధానం ఏంటి అంటే తాను గెలవడం కాదు, ఎదుటి వాళ్ళని ఓడించాలి. ఆ ఎదుటి వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. ఇంతకు మించినటువంటి శుష్క రాజకీయం, ఇంతకు మించినటువంటి శుష్క రాజకీయం దేశంలో ఇంకొకరు ఖచ్చితంగా చేయరు, నో డౌట్ ఖచ్చితంగా చేయరు. ఎందుకనంటే ఎవరైనా రాజకీయ పార్టీ తాను ఎదగాలనుకుంటారు, తాను సొంతంగా బలపడాలనుకుంటారు, అంతేగాని ఇంకొకరిని ఓడించడం కోసం అని చెప్పి రాజకీయాలు చేసి ఇంకొకరిని ఓడించడం కోసం అని చెప్పి పార్టీ పెట్టి దానికి మళ్ళీ వ్యూహాలని ఎత్తుగడలని మళ్ళీ ఇటువంటి పడికట్టు పదాలు ఒకటి ఇవి పెట్టుకుంటూ ఇన్ని ఈ దశాబ్ద కాలంలో ఒక నాయకుడిని తయారు చేయలే, ఒక పార్టీకి సక్రమంగా కమిటీలు వేసుకోలే, సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంది లేదు. తెలంగాణలో అదిగో ఆంధ్ర సెటిలర్లు ఎవరైనా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కాంగ్రెస్ కు పోకుండా కొంతవరకు ఆపాలని బీజేపీ అనుకుంటే ఏ పవన్ కళ్యాణ్ రా ఢిల్లీకి రా కలుద్దాం మన ఇద్దరం కలిసి ఎన్నికలకు పోదాం పో అని చెబితే ఓకే బాస్ అలాగే జీ. ఆంధ్రప్రదేశ్ లో అదిగో జగన్ను దించాలి, జగన్ ఓడించాలి. తెలంగాణలో ఏమో కొన్ని ఓట్లు కాంగ్రెస్ కు పోకుండా ఆపాలి, ఇక్కడేమో జగన్ను అధికారం నుంచి రానివ్వకుండా ఆపాలి. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తు, మళ్ళీ అక్కడ పొత్తులో కొన్ని సీట్లు అడుక్కోవాలి. ఆ అడుక్కోవడం కూడా అంటే అడిగిపోయి అడుక్కోవడమే, ఆ సీట్లు అడుక్కోవడానికి కూడా మళ్ళీ డిమాండ్లు పెడుతున్నట్లు బయట కలరింగ్ ఒకటి. ఇన్ని సీట్లు అన్ని సీట్లు మా గౌరవం రావాలి. గౌరవం ఎవరైనా ఇచ్చి ఎందుకు ఇస్తారు, మనం సంపాదించుకోవాలి కానీ గౌరవం సక్రమంగా. ఎవరైనా కనుక నేను పార్టీ ఎదుగుతాను, ఆ పార్టీ ఎదుగుతాను, నేను అధికారంలోకి వస్తా, నేను ఎంతమంది నాయకులను తయారు చేసుకున్నా, ఆ తెలంగాణలో చూడండి ఆ బీజేపీ నుంచి ఏమంటారు రాత్రి జంప్ అయిన వాళ్ళు లేకపోతే అక్కడ పోటీ చేయించడానికి అభ్యర్థులు కూడా లేరు. కూకట్పల్లి అనే చోట్ల బీజేపీలో ఉన్న వ్యక్తికే బీ ఫామ్ ఇచ్చారు, తర్వాత జనసేన కండువా కప్పుకున్నట్టున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఆ గుంటూరు జిల్లా రేపల్లి అయితే ఆయన కూకట్పల్లిలో సెటిల్ అయ్యి ఉన్నట్లున్నారు. ఇలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా కనుక ఆయనకు 20-25 సీట్లు కావాలనుకున్నా, ఆ 20-25 సీట్లలో ఎవరైనా పోటీ చేయించే వాళ్ళు కావాలన్నా ఆ టీడీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావాలి, ఆ వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావాలి, లేకపోతే తటస్థలుగా ఉన్న మేధావులు మాజీ బ్యూరోక్రాట్లు ప్రస్తుత బ్యూరోక్రాట్లు ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు రావాలి. అంటే ఎవరు వస్తారా అని చెప్పి ఎదురు చూడాలి. పట్టమని 10 చోట్ల సొంతంగా పోటీ చేసి అభ్యర్థులను కనుక నిలబెట్టి ఆ 10 చోట్ల కాన్సన్ట్రేట్ చేసి గెలిపించలేనటువంటి ఈయన కూడా మళ్ళీ పార్టీ దానికి ఏదో ఈడ ఇన్ని సీట్లు అడుక్కోవడానికి కూడా రాజకీయ పార్టీ పెట్టి దానికి మళ్ళీ ఎత్తుగడలు వ్యూహాలు దించుతాం. ఏ జగన్ నువ్వెంత, నీ బతుకెంత, ఏ నువ్వెంత, ఇవి ఎవరైనా సొంతంగా గెలవడం కోసం పార్టీ పెడతాడు. ఏనేందయ్యా ఇది, ఇంకొకరిని ఓడించడం కోసం అని పార్టీనా, ఇదొక సిద్ధాంతాలా, ఇదొక విధానమా? ఈ మద్దతిచ్చే వాళ్ళు వాళ్ళని మ్యూజియంలో పెట్టాలి నిజంగా. అదే నేను చెప్పాను కదా, కులం పిచ్చున్న వాళ్ళు ఏమైనా సినిమా పిచ్చున్న వాళ్ళు ఈయన రాజకీయం గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, పేరు ఉన్నోళ్ళు అంటే మంచి ఆలోచనలు ఉన్నోళ్ళు. ఈ రెండిట్లో ఏదో ఒక పిచ్చి ఉన్నోళ్ళే వెళ్తూ ఉంటారు, ఈ రెండిట్లో ఏదో ఒక పిచ్చి ఉన్నోళ్ళే. ఇదేం రాజకీయం అయ్యా, నా తెలియగలుగుతాను, ఇదేం రాజకీయం? ఆ తెలంగాణలో ఎవడు అవసరాలు, ఇక్కడ ఇంకెవరు అవసరాలు? సొంతంగా పార్టీ పెట్టేందుకు ఒక తెలివితేటలో, సొంతంగా ఒక సిద్ధాంతాలు, ఒక ఎజెండాను, సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఇవేవీ ఉండవా? మళ్ళీ దీనికి పెద్ద పెద్ద పదాలు ఒకటి చేసే ఈ ఇటువంటి రాజకీయానికి